శ్రీనివాస రామానుజన్ మన దేశానికి చెందిన గొప్ప గణిత శాస్త్రవేత్త. ప్రపంచంలోని ఎందరో మేధావులకు అర్థం కాని ఎన్నో గణిత సమస్యలను చాలా అవలీలగా సాధ్యం చేసి చూపిన మహామేధావి. కానీ తన జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అగాధంలో ఉన్న ఆనిముత్యాన్ని వెలికి తీస్తేనే దాని విలువ ప్రపంచానికి తెలుస్తుంది. ఎక్కడో తమిళనాడులో ఓ లెక్కల గుణస్థాగా పనిచేస్తున్న శ్రీనివాస రామానుజన్ను ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? అందరూ జీవితంలో బ్రతకడానికి జాబ్ చేస్తారు, కానీ ఆయన మాత్రం మ్యాథ్స్ పైన రీసెర్చ్ కోసమే జాబ్ చేశాడు. ఆ జాబ్ కోసం ఎంతోమందిని కలిశాడు. అసలు ఆయన రీసెర్చ్ ఎక్కడ మొదలైంది? ఆయన సాధించిన విజయాలేంటి? చివరకు ఆయనకు లభించిన పురస్కారాలు ఏంటి? లెట్స్ బిగిన్ ద టాపిక్. శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22 అప్పటి మద్రాసు రాష్ట్రం, ప్రస్తుత తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని వారి అమ్మమ్మ గారి ఊరైన ఈరోడ్లో జన్మించారు. ఆయన మరణించింది 1920 ఏప్రిల్ 26 చట్పుట్ ప్రాంతం మద్రాస్. అంటే ఆయన జీవితకాలం కేవలం 32 సంవత్సరాల 8 నెలలు మాత్రమే. 32 సంవత్సరాలలో మన పక్కింటోడు కూడా మన బ్రతుకును గుర్తించాడు. అంత తక్కువ సమయంలో మన రామానుజన్ ప్రపంచ చరిత్ర పూటల్లో మహామేధావిగా నిలిచిపోయారు. ఆయన జీవితకాలం అంతా కూడా మన దేశంలో బ్రిటిష్ రూల్ అమల్లో ఉంది. రామానుజన్ ఫ్యామిలీ విషయానికి వస్తే, తండ్రి గారు కుప్పుస్వామి శ్రీనివాస అయ్యంగార్, ఈయన ఒక బట్టల కొట్టులో సాధారణ గుమస్త. తల్లిగారు కోమలట్టమాల్, ఈమె సాధారణ గృహిణి మరియు దగ్గరలోని గుడిలో పాటలు పాడేది. ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు లక్ష్మీ నరసింహం. వీరు అప్పటి మద్రాసు రాష్ట్రం, ప్రస్తుత తమిళనాడులోని కుంభకోణంలో సారంగపాణి వీధిలో నివసించేవారు. వారు నివసించిన ఇల్లు ఇప్పుడు ఆయన జ్ఞాపకంగా శ్రీనివాస రామానుజన్ ఇంటర్నేషనల్ మోన్యుమెంట్గా మార్చబడింది. దీంతో పాటు చెన్నైలోని రోయాపురంలో రామానుజన్కు సంబంధించి ఇంకొక మ్యూజియం కూడా ఉంది. దాని పేరు రామానుజన్ మ్యూజియం అండ్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ సెంటర్. దీని ఏర్పాటుకు విశేష కృషి చేసింది పికే శ్రీనివాసన్. హిందూ సాంప్రదాయం, బ్రాహ్మణ కుటుంబం వల్ల కావచ్చు, రామానుజన్కు దైవభక్తి ఎక్కువ. వీరి ఇంటి ఇలవెల్పు దేవత నామగిరి మహాలక్ష్మి అమ్మవారు. ఆయన భగవంతుని ఎంత నమ్మేవారు అంటే, ఆయన రాసుకున్న ఈ వచనం చూస్తే అర్థమవుతుంది. భగవంతునిచే ప్రాతినిధ్యం వహించబడని ఏ ఆలోచన కూడా సూత్రం కానేరదు. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, అక్టోబర్ 1, 1892 5 సంవత్సరాల వయసులో కాంచీపురంలోని లోకల్ స్కూల్లో జాయిన్ అయ్యారు. కాంచీపురంలో అప్పట్లో వారి అమ్మమ్మ వారు ఉండేవారు. వారి తాతగారు అక్కడ కోర్టులో పనిచేసేవారు. కానీ తాతగారు జాబ్ పోవడంతో కుంభకోణం చేరుకుని కంగయాన్ ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ కూడా ట్రాజెడీ ఏంటి అంటే, తాతగారు అంటే తండ్రి గారి తండ్రి చనిపోవడంతో తిరిగి మళ్ళీ మద్రాసు చేరుకున్నాడు. వారి అమ్మమ్మ వాళ్ళు అప్పుడు మద్రాసులో ఉండేవారు. అయితే మద్రాసులోని స్కూల్కు వెళ్ళడానికి రామానుజన్ ఇష్టపడలేదు. వారి తాతగారు ఒక వ్యక్తిని కాపలా ఉంచినప్పటికీ 6 నెలల్లోపే తిరిగి కుంభకోణం చేరుకున్నాడు. కుంభకోణం కంగయాన్ ప్రాథమిక పాఠశాల. ఈ కంగయాన్ ప్రైమరీ స్కూల్లో అతడు డిస్ట్రిక్ట్ టాపర్. ఇదే స్కూల్లో జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ఒకరోజు మ్యాథ్స్ టీచర్ క్లాస్లో ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే 1 వస్తుంది అని చెప్పాడు. దానికి రామానుజన్ వెంటనే 0ను 0తో భాగిస్తే 1 ఎలా వస్తుంది అని అడిగాడు. బహుశా ఇలాంటి ప్రశ్నలే రామానుజన్ను మ్యాథ్స్పై మక్కువ పెంచి ఉంటాయి. కానీ ఇక్కడ నిజానికి 0ను 0తో భాగిస్తే 1 వస్తుంది, 0 రాదు. ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత రామానుజన్ టౌన్లోని హయ్యర్ సెకండరీ స్కూల్లో చేరాడు. ఇక్కడే అతని దృష్టి మొత్తం మ్యాథ్స్ మీదకి మళ్ళింది. 11 ఇయర్స్ ఏజ్లో ఎల్ఎస్ లోని రాసిన అడ్వాన్స్డ్ ట్రిగోనోమెట్రీ ఆల్జీబ్రా మీద దృష్టి పెట్టి 13 ఇయర్స్ ఏజ్ వచ్చేనాటికి ఓన్ థీరమ్స్ రాయడం మొదలుపెట్టాడు. అంటే ఇదంతా కేవలం 8th క్లాస్లో. కానీ అప్పటికే రామానుజన్ వారి ఇంటి పక్కన ఉండే డిగ్రీ స్టూడెంట్స్ యొక్క మ్యాథ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేసేవాడు. ఆయన తన స్కూల్ జీవితంలో ఎన్నో మెరిట్ సర్టిఫికెట్స్, మరియు అకాడమిక్ అవార్డులు అందుకున్నాడు. అతను గణితంలో జియోమెట్రీ మరియు ఇన్ఫినిటీ సిరీస్ ఎగ్జామ్స్ కేటాయించిన సగం టైంలోనే వాటిని కంప్లీట్ చేసేవాడు. 15 ఇయర్స్ ఏజ్లో క్యూబిక్ ఈక్వేషన్స్ని ఎలా పరిష్కరించాలో రామానుజన్ చూపించారు. క్వాటిక్ పరిష్కరించడానికి తన సొంత పద్ధతిని అభివృద్ధి చేశాడు. తర్వాతి సంవత్సరం రామానుజన్
క్వింటిక్ పరిష్కరించడానికి ప్రయత్నించాడు. అయితే ఇక్కడ మనం ఒక బుక్ గురించి మాట్లాడుకోవాలి, అదే ఏ సినోప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్. ఈ బుక్ రాసింది జార్జ్ షోబ్రిడ్జ్ కార్, జిఎస్ కార్ అంటారు. ఈ పుస్తకం శ్రీనివాస రామానుజన్లోని ప్రతిభను బయటకు తీసుకొచ్చింది. ఈ పుస్తకంలో ఆల్జీబ్రా, అనాలిటికల్ జియోమెట్రీ లాంటి విషయాలకు సంబంధించి 6165 సిద్ధాంతాలను నిరూపించడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు సైతం నానా తంటాలు పడేవారు. కానీ మన రామానుజన్ చాలా ఈజీగా వాటిని నిరూపించాడు. 16 ఏళ్లకే గణితంలో చూపుతున్న విశేషమైన ప్రతిభను గుర్తించి ఏ డిగ్రీ లేకపోయినా మద్రాసు విశ్వవిద్యాలయం రామానుజన్కు నెలకు 75 రూపాయల ఫెలోషిప్ మంజూరు చేసింది. పెద్ద పెద్ద గణిత మేధావులకి అర్థం కాని బెర్నౌలీ సంఖ్యలు, యూలర్ అనంత సంఖ్యల సిద్ధాంతాలపై 17 ఏళ్ల వయసులోనే పరిశోధనలు చేశారు. 1904లో ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం కుంభకోణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చింది. కానీ కేవలం మ్యాథ్స్ తప్ప మిగతా సబ్జెక్టులో ప్రతిభ చూపకపోవడంతో ఆ తర్వాత స్కాలర్షిప్ను నిలిపివేశారు. డిగ్రీ కంప్లీట్ చేయకుండానే ఇంటికి చేరుకున్నాడు. తర్వాత 1 సంవత్సరానికి మద్రాసులోని వచ్చాయప్ప కాలేజీలో చేరాడు. అక్కడ లెక్చరర్ ఎన్ రామానుజాచారి గణిత సమస్యలను కఠినంగా చెప్తుంటే రామానుజన్ వాటిని సులభమైన రీతిలో చెప్తూ ట్యూటర్గా జీవితం సాగిస్తూ ఇంకోవైపు మ్యాథ్స్పై రీసెర్చ్ కొనసాగించాడు. రామానుజన్ ప్రతిభను గుర్తించిన ప్రొఫెసర్ సింగారవేలు మొదలయ్యర్ ఆయనతో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్లో క్లిష్టమైన సమస్యలపై చర్చించి వాటిని సాధించేవారు. మ్యాథ్స్పై గల అమితమైన ఇంట్రెస్ట్ వల్ల తన కొడుకు ఎక్కడ పిచ్చివాడు అవుతాడో అని రామానుజన్ తండ్రి గారు 1909 జూలై 14వ తేదీన, అంటే ఆయన 22వ ఏట, జానకి అమ్మాల్ అనే 9 ఏళ్ల బాలికతో వివాహం జరిపించారు. మొదట మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ కార్యాలయంలో గుమాస్తాగా చేరి ఆ డబ్బుతో మరో కాలేజీలో చదువుతూ గణిత పరిశోధనలు చేశారు. అప్పట్లో కొత్తగా ఒక గణిత శాస్త్ర సమాజాన్ని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామి అయ్యర్ని రామానుజన్ కలుసుకున్నాడు. రామానుజన్ ప్రతిభకు ఆశ్చర్యపోయిన అయ్యర్ గణితంలో ఇంత ప్రతిభ ఉన్న రామానుజన్కు తన దగ్గర జాబ్ ఇవ్వడం ఆయన ప్రతిభను తక్కువ చేయడం అవుతుంది అని కొన్ని రిఫరెన్స్ లెటర్స్ ఇచ్చి కొంతమందిని కలవమని చెప్పాడు. అలా కలుస్తూ వెళ్ళిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న రామచంద్రరావు గారు. ఈయన భారతీయ గణిత శాస్త్ర సమాజానికి కార్యదర్శి కూడా. కానీ రామానుజన్ రాసిన నోట్స్ను చూసి రామచంద్రరావు గారు ఇవి ఇతరే రాశాడా అని డౌట్ పడ్డాడు. అప్పుడు రామానుజన్ తాను కలిసిన ఒక బొంబాయి ప్రొఫెసర్ సల్దానా గురించి వివరించి నా రచనలు ఆ ప్రొఫెసర్కు కూడా అర్థం కాలేదని చెప్పాడు. కొంత డిస్కషన్ తర్వాత రామచంద్రరావు రామానుజన్కు అన్ని విధాలా సపోర్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు. రామచంద్రరావు గారి ఫైనాన్షియల్ సపోర్ట్, కొన్ని సిఫార్సుల వల్ల రామానుజన్కు మద్రాస్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో చిన్న ఉద్యోగం దొరికింది. నెలకు 20 రూపాయల జీతం. ఇంతేకాకుండా ది జర్నల్ ఆఫ్ ద ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీలో బెర్నౌలీ నెంబర్స్పై ఇతడు రాసిన 17 పేజెస్ ఆర్టికల్ ప్రింట్ అవ్వడానికి సహాయం చేశాడు. ఇదే ఇతని ఫస్ట్ ఆర్టికల్. ఇది 1911లో ప్రింట్ అయింది. అయితే మద్రాస్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో కొన్ని వారాలు మాత్రమే పనిచేశాడు రామానుజన్. తరువాత మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో అకౌంట్స్ విభాగంలో గుమాస్తాగా నెలకు 30 రూపాయల జీతంతో మార్చి 1, 1919 నాడు కొత్త ఉద్యోగంలో చేరాడు. నారాయణ అయ్యర్, రామచంద్రరావు, ఈవి మిడిల్ మాస్ట్ మొదలైన వారు రామానుజన్ పరిశోధనలను ఆంగ్ల గణిత శాస్త్రవేత్తలకు చూపించడానికి లెటర్స్ రాసేవారు. మొదటి 2 లెటర్స్కి సమాధానం రాలేదు. అయితే ఈ మధ్యలో లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన ఎంజేఎం హిల్ అనే గణిత శాస్త్రవేత్త రామానుజన్ పరిశోధనల్లో కొన్ని లోపాలున్నాయని వ్యాఖ్యానించాడు. హిల్ రామానుజన్ను విద్యార్థిగా స్వీకరించేందుకు అంగీకరించలేదు, కానీ రామానుజన్ పరిశోధనలపై మంచి సలహాలు మాత్రం ఇచ్చారు. 1913లో మద్రాసు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ వాకర్ ఈ పరిశోధనలు చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. రామానుజన్ కనుగొన్న 120 పరిశోధన సిద్ధాంతాలను ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గాడ్ ప్రహరాల్ హార్డీకి పంపాడు. మహామేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధనా ఫలితాలను చూసిన హార్డీ రామానుజన్ను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఆహ్వానించారు. అగాధంలో ఉన్న ఆనిముత్యాన్ని వెలికి తీస్తేనే దాని విలువ ప్రపంచానికి తెలుస్తుంది. ఎక్కడో తమిళనాడులో లెక్కల గుమస్తాగా పనిచేస్తున్న శ్రీనివాస రామానుజన్ను మలుపు తిప్పింది మాత్రం ప్రొఫెసర్ హార్డీ పరిచయమే. గణిత శాస్త్ర చరిత్రలో అపురూప బంధంగా వీటి సహచర్య అని పేర్కొంటారు. 1914 మార్చి 17న
రామానుజన్ మద్రాసు నుండి షిప్లో బయలుదేరి 20 రోజుల ప్రయాణం తర్వాత ఏప్రిల్ 7న లండన్ చేరాడు. లండన్లో క్రేంబ్రిడ్జ్లో గల ట్రినిటీ కాలేజీలో ప్రవేశించి 1917 వరకు గణిత పరిశోధనలు చేశాడు. వీటి గురించి ప్రపంచ పత్రికల్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. దీని వలన ప్రపంచవ్యాప్తంగా రామానుజన్ ప్రతిభ వెల్లడైంది. 1914 నుండి 1919 వరకు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కఠోరంగా పరిశ్రమిస్తూ 32 పరిశోధనా పత్రాలు సమర్పించారు. దీనికి గాను 1916 బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ వచ్చింది. 1918 రాయల్ సొసైటీ ఆఫ్ లండన్లో మెంబర్ కూడా అయ్యాడు. ఈయన గణిత పరిశోధనలు ముఖ్యంగా థియరీ ఆఫ్ నెంబర్స్కు చెందినవి, అందులో పై వాల్యూ కూడా ఒకటి. రామానుజన్ హెల్త్ విషయానికి వస్తే ఆయన చిన్నతనంలో 1989 మసూసి చోకింది. అప్పట్లో మసూసి చోకి బ్రతికిన వారు దాదాపుగా లేరు. తర్వాత పెళ్ళైన తర్వాత రామానుజన్కు వరిబీజం వ్యాధి సోకింది. ఇది శస్త్రచికిత్స చేయడం ద్వారా సులభంగా నయమయ్యేదే, కానీ వారికి తగినంత ధనం సమకూరక కొద్ది రోజుల పాటు అలానే ఉన్నాడు. చివరకు 1910 జనవరి నెలలో ఒక వైద్యుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా శస్త్రచికిత్స చేయడంతో ఆ గండం నుంచి బయటపడ్డాడు. జీవితం చివరి దశలో రామానుజన్కు హెపటిక్ అమీబియాసిస్ మరియు ట్యూబరోకులోసిస్ వల్ల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. బొద్దుగా కొంచెం నల్లగా కనిపించే రామానుజన్ ఇంగ్లాండ్ నుంచి పాలిపోయి అస్థిపంజరం వల్లే తిరిగి రావడం చూసి ఆయన అభిమానులు చలించిపోయారు. అనేక రకాల వైద్య వసతులు కల్పించినా ఆయన కోలుకోలేకపోయాడు. దాంతో ఆయన 1920 ఏప్రిల్ 26న పరమవధించారు. 1918 ఫిబ్రవరి 28న ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన 2వ భారతీయుడిగా ఆయన చరిత్రకెక్కారు. 1918 అక్టోబర్లో ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజీ గౌరవం పొందిన తొలి భారతీయుడు. రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడు, ఆయన రాష్ట్రవాసిగా ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబర్ 22న తమిళనాడు రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది. 2012 ఫిబ్రవరి 25న రామానుజన్ 125వ బర్త్ అనివర్సరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజైన డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. భారత ప్రభుత్వం 1962 ఆయన 75వ జన్మదినం నాడు సంఖ్యాశాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిల్లును విడుదల చేసింది. రామానుజన్ పరిశోధనలను ఒకసారి గమనించినట్లయితే అతను గణిత శాస్త్ర విశ్లేషణ, సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణి మరియు కొనసాగింపు భిన్నాలకు గణనీయమైన కృషిని చేశాడు. 2 నుండి వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలు రాశారు. ప్రధాన సంఖ్యలపై రామానుజన్ ఇచ్చిన వివరాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి. రామానుజన్ సమ్మునత సంయుక్త సంఖ్య అన్న భావనను ప్రవేశపెట్టారు. జీవిత చివరి చరమాంకంలో రామానుజన్ రాసిన మ్యాజిక్ స్క్వేర్, ఫ్యూర్ మాస్కు చెందిన నెంబర్ థియరీ, మ్యాక్ థీటా ఫంక్షన్స్ చాలా ప్రసిద్ధి పొందాయి. వీటిని ఆధారంగా చేసుకొని కనుగొన్న స్వింగ్ థియరీ, క్యాన్సర్పై పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. రామానుజన్ ప్రతిపాదించిన గణిత సూత్రాలు 1974 డెల్జిన్ అనే ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త నిరూపించాడు. రామానుజన్ సంఖ్య 1729. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు హార్డీ రామానుజన్ చూసేందుకు ట్యాక్సీలో వెళ్ళాడు. దాని నెంబర్ 1729. ఈ నెంబర్ చూడడానికి డల్గా కనిపిస్తుంది, ఇదేమైనా దుశ్శకనమా అని అడిగాడు. దానికి బదులుగా రామానుజన్ ఇలా అన్నాడు, ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య. 2 సంఖ్యల గణాల మొత్తాన్ని 2 వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యలో ఇది అన్నిటికంటే చిన్నది అని దాన్ని ఈ విధంగా విశదీకరించారు. 1729 = 10³ + 9³ = 12³ + 1³. వీటిని ట్యాక్సీ క్యాబ్ సంఖ్యలో అని పిలుస్తారు. గణితంపై ఆయనకున్న అవాధ్యమైన అనురాగానికి, అంకిత భావానికి ఇది నిదర్శనం. అయితే శ్రీనివాస రామానుజన్ జీవితంపై ఒక బయోపిక్ కూడా తీయబడింది. దాని పేరు ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ.